శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా రామనవమి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పోలీస్ నిఘా నిడలో సుమారు 6 కిలోమీటర్ల యాత్ర కొనసాగనుంది. శోభాయాత్రను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన శోభాయాత్ర సీతారాం బాగ్ ఆలయం నుండి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. ఇక శోభాయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ సిరాజ్. పూర్తయింది చెప్పొచ్చు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర కొనసాగుతుంది. జై శ్రీరామ్ అనే నినాదాలు మారి మోగిపోతున్నాయి. ప్రస్తుతం విజ్వల్స్ కూడా చూడొచ్చు. పండగ వాతావరణం నెలకొని చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీరామి నవమి సందర్భంగా అడుగు అడుగున పోలీసులు పహార కాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకుంటా పోలీసులు అయితే మన విజువల్స్ కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు అడుగు అడిగిన పోలీసులు పహార కాస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సీసీ కెమెరాల నుంచి కూడా ఎప్పుడప్పుడు పరిస్థితిని భాగ్యన శ్రీరామనవమి ఉత్సవ సమితి ద్వారా ఇది 13 విశాల శోభాయాత్ర యావత్ భాగ్యనగరంలో ఎక్కడ చూస్తే అక్కడ కాషాయ కాషాయ ఉంది. ఈనాడు మన భారతదేశంలో ఏది అని రామ్ మందిర్ నిర్మాణం అవుతుంది, దాన్ని బట్టి మొత్తం భాగ్యనగరంలో కాషాయ కాషాయ అవుతుంది. భగవాన్ శ్రీరామ కళ్యాణం చేసిన తర్వాత కాశీ నుంచి వచ్చిన ముఖ్య అతిథి జగద్గురు నరేంద్రనాథ్ సరస్వతి ఈ విశాల శోభాయాత్రని శుభారంభం చేసి అందరు జై గో జై శ్రీరామ్ నారాలతో, భారత్ మాతాకి జై నారాలతో మెల్లగా మెల్లగా బేగంమయ్యార్ ఛత్రి నుంచి హనుమాన్ వ్యాయామశాలలో ధర్మసభలో సంబంధిత అవుతుంది. ఈసారి సెలబ్రేషన్లో గోషమాల ఎమ్మెల్యే రాజసింగ్ పాల్గొన్నారా? ఏదేని అయితే భాగ్యనగర్ శ్రీరామ్ నవమి ఉత్సవ సమితి తత్వదాన్నే నడుస్తుంది. తర్వాత ఆనంద్ సింగ్ పాల్కి వస్తుంది, తర్వాత ఎమ్మెల్యే రాయసింగ్ పాల్కి వస్తుంది, అందరు పాల్గొంటారు. ఏం పదాలు లేవు. దగ్గర దగ్గర 4 నుంచి 5 లక్షలు మొత్తం మన అంబర్పేట్ నుంచి కూడా వస్తుంది, ఖైరతాబాద్ కూడా నుంచి వస్తుంది, మొత్తం హైదరాబాద్ నుంచి ఈ రామ్ శోభాయాత్ర నడుస్తుంది. आज इस रामनवमी के पर्व पर यहाँ पर इस धूमपेट क्षेत्र गोशामैन में लाखों की संख्या में राम भक्त यहाँ पे पधारते हैं दूर दूर से. मैं अपनी तरफ से सभी राम भक्तों को इस रामनवमी की बहुत बहुत शुभकामनाएं देती हूँ. साथ ही साथ तेलंगाना गवर्नमेंट की तरफ से जो भी फैसिलिटीज इस भक्ति के लिए दी गई है उसके लिए गवर्नमेंट को भी हम धन्यवाद करते हैं. జై శ్రీరామ్ అనే నినాదాలు మారిమోగిపోతున్నాయి. చూడొచ్చు లక్షలాది మంది సెలబ్రేషన్లో పాల్గొన్నారని ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అడుగు అడుగున పోలీసులు కూడా పారగాస్తున్నారు. ప్రధానంగా చూడగా చూసిన 1500 మంది పోలీసులు కూడా రంగం దేవడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఒకవైపు ఎవరైతే పిక్ పాకెట్స్ కానీ అదేవిధంగా మహిళల పట్ల ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా
హింసించినా లేకపోతే వాళ్ళ పట్ల ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తించినా సరే షీ టీమ్స్ కూడా రంగంలో దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే అడుగడుగున పోలీసులు పహరగాస్తున్నారు. ఒకవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, టోటల్గా పోలీసు బలగాలు కూడా టోటల్గా రంగం దిగి దిగడం జరిగింది. ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే శోభయాత్ర కొనసాగే రూట్ మ్యాప్ చేయబడుతున్నాయి, ఆ మ్యాప్స్లో టోటల్గా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ప్రస్తుతం అయితే ఆయా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో వెళ్లాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. టోటల్గా 6.8 కిలోమీటర్ల ఉన్న ఈ శోభయాత్ర టోటల్గా 2 కిలోమీటర్ల శోభయాత్ర అయితే ఘనంగా ముగిస్తుందని చెప్పవచ్చు. మిగతా టోటల్గా 4 కిలోమీటర్ల మిగతా శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మన విజువల్స్ కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. జై శ్రీరామ్ అనే నినాదాలు అయితే మారి మోగిపోతున్నాయి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ శోభయాత్ర రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే ఉన్నాయని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.